హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఒకప్పుడు ఓ వెలుగు వెలిగి ఆర్థికంగా చితికిపోయిన ఓ మోతబారి రైతు రెండేళ్లలోనే అపర కుబేరుడుగా మారిపోయారు ఆయనకు అపార సంపదలు వచ్చి చేరినట్టు ఆదాయ పన్ను శాఖ దృష్టికి వచ్చింది దీంతో ఆ రైతింటలో ఐటీ వర్గాలు సోదాలు నిర్వహిస్తున్నారు కడలూరు జిల్లా బన్రోడి సమీపంలోని ముత్తు కృష్ణాపురానికి చెందిన సుగీష్ చంద్రన్ మోతబారి రైతు ఒకప్పుడు భారీగా ఆస్తులున్న క్రమంగా అవి కరిగిపోయాయి కొన్నేళ్లు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయారు అయితే రెండేళ్లలో వీరి సంపద ఊహించని విధంగా రెట్టింపైనట్లు ఐటీ పరిశీలనలో తేలింది పోగొట్టుకున్న ఆస్తులను మళ్లీ కొనడం కొత్త స్థలాలు కొనుగోలంటూ ఈయన సంపద ఎవ్వరు ఊహించని రీతిలో పెరిగింది దీని వెనుక చెన్నైలోని ఓ సంస్థలో పనిచేస్తున్న ఆయన కుమారుడు ముంబైలో మరో సంస్థలో పనిచేస్తున్న కుమార్తె అల్లుడు హస్తం ఉన్నట్టు ఐటీ శాఖ విచారణలో వెల్లడైంది కరోనా కట్టడికి విధించిన లాక్డౌన్ కు ముందు ఆ గ్రామంలో రాధాకృష్ణన్ అనే వ్యక్తికి చెందిన పురాతన బంగ్లను సైతం కొనుగోలు చేశారు దీంతో వారం రోజులుగా ఐటీ వర్గాలు ఈ రైతు కుటుంబం ఆదాయ వివరాల సేకరణపై దృష్టి పెట్టారు ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి ఐటీ అధికారులు ఆ ఇంటిపై దాడి చేసి సోదాలు నిర్వహించారు ఇవి శనివారం కూడా కొనసాగాయి పదుల సంఖ్యలో వాహనాల్లో వచ్చిన ఐటీ అధికారులు ప్రతి అంగులం క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు ఆ రైతు కుటుంబానికి అపార సంపద హఠాత్తుగా ఎలా వచ్చిందో గుట్టు రట్టు చేయాలని కంకనం కట్టుకున్నారు చెన్నై ముందైలోని అతడి కుమారుడు కోడలు ముంబైలోని కుమార్తె అల్లుడు నివాసాల్లోనూ తనిఖీలు చేస్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి